హలో అండి, వెల్కమ్ టు మా ఇల్లు మా ఊరు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి మీ ఇంట్లో సిటీల్లో ఉండే వాళ్ళైతే మిక్సీ యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా చక్కగా ఈ రోళ్ళు అవి తెచ్చుకొని ఇంట్లో రోటి పచ్చళ్ళు చేసుకుంటే టేస్టీగా ఉంటాయి కదా. మనం రైస్లోకి అందు రోటి పచ్చళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటాయి. మిక్సీలో చేసిన చట్నీల కన్నా రోల్లో చేసిన చట్నీలే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇలా కొంతమంది రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు రోళ్ళు అవి తెచ్చుకోవడానికి కొంతమంది అడ్రస్ అవి ఎక్కడ తెచ్చుకోవాలో తెలియదు కదా, అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇవి హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా రోడ్ సైడ్ మనకి ఇలా చాలా బాగా అమ్ముతున్నారండి. ఇది ఎగ్జాక్ట్గా నేను తీసింది అయితే సాగర్ రోడ్, బిఎన్ రెడ్డి నగర్ సాగర్ రోడ్లో ఇవి దారి పొడవునా పెట్టున్నాయన్నమాట. చాలా అంటే చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే రోళ్ళు, వీటితో పాటు విసురాళ్ళు కూడా ఉన్నాయి. ఇవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకే అవైలబుల్గా ఉన్నాయి. విసురాళ్ళు ఏంటంటే మనం మినపప్పు కానీ శనగలు కానీ ఇలాంటివి విసురుకోవాలన్నా కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒకప్పుడు ఊర్లలో ఉండేటివి కదా, ఇప్పుడు అందరూ సిటీల్లో ఉండడం అలవాటు అయిపోయింది. ఏమైనా మనకి ఇప్పుడు చాలామందికి హెల్తీ పరంగా కూడా హెల్తీ ఫుడ్ తినాలని చాలామంది పాతకాలం వంటలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మనం ఇలా రోళ్ళు అవి తెచ్చుకొని చక్కగా ఇంట్లోనే రోటి పచ్చళ్ళు అవి చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ రోళ్ళు అమ్మే దగ్గరనే పచ్చళ్ళ జాడీలు కూడా ఉన్నాయండి. చూసారు కదా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకే ఉన్నాయి. ఇవైతే ఆవకాయ చట్నీస్ అలాంటివి పెట్టుకుంటాం కదా సమ్మర్లో, టమాటా చట్నీలు, పచ్చళ్ళ జాడీలు మొత్తం అన్నీ ఇవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకే అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్గానే ఇస్తున్నారు. హోల్సేల్గా మనకి షాప్స్లో ఇలాంటివి ఇంత దొరకవు కదా. ఇవన్నీ రోడ్ సైడ్ ఇలాగా మనకి ఫుట్పాత్ దగ్గర బాగా ఉన్నాయన్నమాట సాగర్ రోడ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తుంది.